శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఎమ్మెల్సీ మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి గారి అధ్యక్షతన ఇక్కడ వాళ్ళు పార్టీలోకి చేస్తా ఉన్నారు. సాధారణంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వాని పార్థ గారు, వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా జిల్లా కమిటీలో ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు జిల్లా కమిటీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో వచ్చిన అంచులందరూ కూడా దాదాపు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా 100 మంది బైక్ ర్యాలీలో వచ్చారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా వేరే దగ్గరికి మళ్ళీ వాళ్ళకి కండవలేస్తాం. చిత్తులై ఈరోజు అందరూ కూడా ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. వీరి పెంచులే గారు కూడా దండుకుంటా వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్రంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి జనసేన అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ బద్దిపూడి, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను 5 ఏళ్ళు. ఈరోజు జనసేన పార్టీకి సభ్యత్వానికి అలాగే నా పదవికి రాజీనామా చేసి ఈరోజు కోర్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ చలపన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఎంతో కష్టపడ్డాను. జిల్లా నలుమూలలో తిరిగాను, గ్యాదర్ చేశాను, పార్టీని డెవలప్ చేసే పనిలో పడ్డాము, డెవలప్ చేశాం కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు గతంలో ఏం చెప్పారు, ఆయన అవినీతిని అంతం చేస్తాను అన్నారు. ఆ అవినీతిని అంతం చేస్తాను అనే మాట నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ కోటలో బద్దలు కొడదాం, అవినీతిని అంతం చేద్దాం అని మాట్లాడారు. దాన్ని కూడా నచ్చి మేము ముందుకెళ్ళాము. కానీ ఇప్పుడు అదే అవినీతి గల టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి దాంతో అలయన్స్ పెట్టుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా దీన్నే మేము ఖండిస్తున్నాము. ఇది మాకు నచ్చలేదు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలో ఉన్నాం, కానీ టీడీపీ కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని మాకు ఉద్దేశమే లేదు. అదే దానివల్ల మేము వచ్చాము. 2019లో ఏదైతే టీడీపీ అవినీతి పార్టీ అయింది అప్పుడు ఓడిపోయింది, మరి ఇప్పుడు నిజాయితీ పార్టీ ఎలా అయింది? మేము దీన్ని ఖచ్చితంగా వైసీపీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే అవినీతి పార్టీ అని మళ్ళీ అదే అవినీతి పార్టీలో చేరారు కాబట్టి మాకు అది నచ్చలేదు. కాబట్టి మేము ఈరోజు వచ్చాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకు మించి పోరాడి వైసీపీని ఖచ్చితంగా కోర్ నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు నిరంజన్, మాది వెడోలూరు మండలం ముదివర్తి గ్రామం. నేను నెల్లూరు జిల్లా స్థాయిలో బీజేపీలో, అలాగే జైబీఎం పార్టీలో, అలాగే జనసేన పార్టీలో అనేక పదవులు చేశాను. నేను ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముఖ్య కారణం ఏంది అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏ కళ అయితే కన్నాడో ఆ కళల్ని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడు. ఏంది అంటే బానిసత్వం పోవాలి అని అంబేద్కర్ గారు కలగన్నాడు. ఈరోజు బానిసత్వం పోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు సంక్షేమ పథకం అందుతుంది. ఇది బానిసత్వం పోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దీనికి మేము ఆకర్షితం అయ్యాం. ఎందుకంటే ఈరోజు ఏ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఎట్టయితే వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి 50 ఇంటికి నేను జనసేన పార్టీలో ఉన్నా కానీ
మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి. దీనికి ఉదాహరణకి నేను జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందిన ఒక వ్యక్తిని. ఈరోజు నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అనే ఒక స్త్రీ ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది. ఆమెని చిత్తుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓడించాలి. ఎందుకంటే ఎలక్షన్ అయ్యేంత వరకు ఆమె ముసలి కన్నీళ్ళు కారుస్తారు, ఏదో ఆమె బిహేవియర్ చేస్తాడు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు మనల్ని జిట్టు పట్టుకొని ఇంట్లోంచి జగన్మోహన్ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నట్టు మూడు గేట్లు కదా ఒంట్లో పోవడానికి 8 గేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని మంది కోవట్లుగా పనిచేస్తున్నారు. విపిఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో చిత్తుగా ఓడిపోతారు. ఆ ఓడిపోవటానికి కార్యకులం కూడా మేము అవుతామని తెలియజేస్తూ